Costa, Tamil Nadu Madhya, Balama and Alpapidan Konsagoni, Dini Prabhavala, Yepilon Palichotla, Bari Nuchi, Atibari or Shalpadiakas Mundani, Visakhavata or Anakendra and Telpinde, Korejotla Gurstanga, Irvan Algu Centimeter Lavarco, Worship Padochu and Tuna, Wata or Anakendra Duty Officer, Srinivas Toma Pratinidhi Ravichandra face to face. Dakshina Costa, Royal Assembly Mujituna, Varshala, Premier, Milna, Rastamantakota, Visterisane, Prasatam, Vegoda, Jalanta Padiga, Visaka, Vijayanagar, and Jalaluga, Bariga, Varshal Namoda, Puata on a person, Alpapena, Akudunan, and Terijidanki, Visaka Wata on the country duty officer, Srinivas Garmanton, such a penny, Wata and Alpapena, and Persis at Lons. Nitlo Airport, Nairti Bangalakatan Airport, and Tibra Alpapena, Preston, Nairti Bangalakatan. మరియు దానికి అడ్జాయినింగ్ లో ఉన్నటువంటి నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్ర నిన్నటి వరకు నార్త్ తమిళనాడుకి దగ్గర ఉన్నది ప్రస్తుతం కొంచెం స్లైట్ షిఫ్ట్ అయ్యి మన సౌత్ ఆంధ్ర కూడా దాని వర్టెక్స్ అంటే సెంటర్ ఆఫ్ ఈ సిస్టమ్ అనేది కొంచెం సర్క్యులేషన్ అన్నీ కూడా సౌత్ ఆంధ్రకి నార్త్ తమిళనాడుకి మధ్యలో కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావంతో మనకి ఇప్పుడు ఈ కొంచెం పైకి షిఫ్ట్ అవడం చేత మన కోస్తా అంతటా కూడా విస్తారంగా ఈరోజు రానున్న ఇప్పుడు 24 గంటల్లో విస్తారంగా వర్షాలు అలాగే కొన్ని చోట్ల ఒక భారీ నుంచి అయితే భారీ వర్షాలు అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మన కోస్తాలో ఒకటి రెండు చోట్ల కురిసేటువంటి నెక్స్ట్ 24 అవర్స్లో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందని సార్ అంటే ఇప్పుడు రాయలసీమకి అలాగే ప్రధానంగా దక్షిణ కోస్తాకి వర్షాలు తగ్గుముఖం పడే అవకాశం ఉంది సార్ అంటే సిస్టమ్ బయటకు మూవ్ అవుతుంది కరెక్ట్ అంటే స్లైట్గా ఇంటెన్సిటీలో కొంచెం మార్పు రావచ్చు వీటికి వీళ్ళకి కానీ ఓవరాల్గా చూసుకుంటే మటుకి మన కోస్తా ఆంధ్ర అంతా కూడా ఈరోజు కూడా వర్షాలు బాగా పడే అవకాశం ఉంటుంది అలాగే భారీ వర్షాలు కూడా మనకు ఉన్నాయి అలాగే ఇంకొకటి ముఖ్యంగా మనకి సర్క్యులేషన్ కూడా మనకి కొంచెం దగ్గర రావడం వల్ల మన కోస్ట్ అంతటా కూడా బలమైన గాలులు ఈశాన్య దిశ నుంచి గంటకి 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో అలాగే మన కోస్ట్ మన తీరం అంతటా కూడా ఉన్నటువంటి చేపలు పట్టే వాళ్ళందరూ కూడా వేటకు వెళ్ళొద్దని ఈరోజు హెచ్చరించడం జరుగుతోంది అతిభారి వర్షాలు చెప్తున్నారు అతిభారి వర్షాలు వస్తున్న క్రమంలో ఎట్లాంటి అప్రమత్తత అవసరం అవుతుంది సార్ అంటే దానికి తగినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు కొంచెం లోతట్టు ప్రాంతాలు కొంచెం దానివల్ల జలమయం అవడం ఇలాగే అన్ని వాగులు వంకలన్నీ కూడా మీరు అన్ని నిన్నటివరకు చూస్తున్నారు కదా ఇలాగ అతి భారీ వర్షాలు కానీ కంటిన్యూస్గా ఒకటి రెండు రోజులు పెట్టి మనకి ఇలా వర్షాలు రావడం వల్ల కొంచెం ఈ ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటే ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అంటే మంచిది అవుతుంది అలాగే నిన్నటి గడిచినటువంటి 24 గంటల్లో కూడా అంటే ఇంతవరకు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒక కావల్లో 16 సెంటీమీటర్ వర్షపాతం అలాగే నెక్స్ట్ నెల్లూరులో 12 సెంటీమీటర్లు బాపట్లో 7 సెంటీమీటర్స్ నర్సాపూర్లో 7 సెంటీమీటర్స్ ఇలాగ చాలా చోట్ల భారీ వర్షాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రికార్డ్ అవ్వడం జరిగింది అంటే అల్పపీడనం కోస్ట్కి దగ్గరలో వస్తుంది అది షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఎన్ని రోజుల పాటు ప్రభావం ఉంటుంది కనీసం ఒక 24 గంటలు దీని ప్రభావం మన మీద బాగా కనిపిస్తుంది ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుముఖం పట్టవచ్చు కనీసం 24 గంటలు మొత్తంగా చెన్నై కోస్ట్ నుంచి దాని తమిళనాడు కోస్ట్ నుంచి ఇప్పుడు దక్షిణ కోస్తా జిల్లాల వరకు వచ్చిన అల్పపీడనం మరింత తీరం అనుకుని కొనసాగుతోంది దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా నమోదవుతాయి మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇప్పటికే మత్స్యకారులకు కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ అని మరో 24 గంటల పాటు దక్షిణ కోస్తాతో ప్రధానంగా కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది కేవలం అందరికీ రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం